नमस्ते वेलकम टू फोर साइड्स टीवी मन देश में समाचार हक चट्टानी आलोचन मोदट कांग्रेस चेसिंदी अनुकुंटारु कानी आ आलोचन माजी प्रधानी वीपी सिंगदी आयन एक्कुव कालं पदविलो कोनसागकपोवडंतो अदी मुंदुकु सागलेदु आ तर्वात 1994 मज्जूर किसान शक्ति संघटन प्रारंभिंची आरटीआई कावालनी मोदटिसारिगा क्षेत्र स्थायिलो पोराटं चेसिंदी अरुण रॉय अने सामाजिक कार्यकर्त मज्जूर किसान शक्ति संघटननु अरुण रॉय निखिल डे शंकर सिंग लु कलिसि स्थापिंचारु శ్రీమతి అరుణారాయ్ ఐఏఎస్ చేసి కలెక్టర్ గా చేస్తూ తన ఉద్యోగ నిర్వహణలో పేదలకు అనగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు దక్కట్లేదని గమనించారు. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి పేదల తరపున తన గొంతు వినిపించడానికి ముందుకొచ్చారు. అప్పటిలో ఆమెకు తోడుగా నిలిచిన నిఖిల్ డే గ్రామీణులకు స్వదేశంలో జరుగుచున్న అన్యాయాలపై పోరాడాలనే తపనతో విదేశీ విద్యకు స్వస్తి చెప్పి ఇండియాకొచ్చారు. ఇక శంకర్ సింగ్ ఈయన దాదాపు 17 ఉద్యోగాలను తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి. ఈ ముగ్గురు కలిసి రాజస్థాన్ లోని దేవదుంగారి గ్రామంలో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన తరపున చేసిన ఉద్యమమే తర్వాత కాలంలో సమాచార హక్కు చట్టం 2005 అమలుకు దారి తీసింది. ప్రభుత్వ సంస్థల నుండి పారదర్శకత జవాబుదారీతనం కోసం పౌరులకు అధికారం కల్పించే చట్టమే ఈ సమాచార హక్కు చట్టం. రాజస్థాన్ పేద ప్రజల దోపిడీకి వ్యతిరేకంగా చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఈ చట్టం ఏర్పడింది. భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పంజాబ్ వంటి రాష్ట్రాలు దీనిని అనుసరించాయి. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించింది. నాడు మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ సంస్థ ప్రజల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాడింది. సన్నకారు రైతులు, భూమి లేని కార్మికులు ప్రజలతో కలిసి సామాజిక న్యాయం, జవాబుదారీతనం కోసం ఉద్యమం చేపట్టింది. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన ప్రచారాలు పార్టీ నిబద్ధతను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో, ప్రపంచంలో మరెన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందుకే ఆ ముగ్గురిని మనం ఎప్పుడూ అభినందించాల్సిందే. ఆర్టీఐ బిల్లును 15 జూన్ 2005 భారత పార్లమెంటు ఆమోదించింది. 12 అక్టోబర్ 2005 నుండి అమలులోకి వచ్చింది. ప్రతిరోజు సగటున 4800 ఆర్టీఐ దరఖాస్తులు సమాచారం కోరుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో దాఖలవుతుంటాయి. సమాచార హక్కు చట్టం ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు అనుమతిస్తుంది. 2005 నుంచి లక్షలాది మంది భారతీయులు ప్రభుత్వ శాఖలు, అధికారుల నుండి సమాచారాన్ని కోరడానికి ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించారు. We'll be right back.